మేము ఊటీ బోట్ హౌస్ చూసేసిన తర్వాత పైకార లేక్, పైకార వాటర్ ఫాల్స్, షూటింగ్ ప్లేసెస్, ఫైన్ ఫారెస్ట్ అనే ప్లేస్లో మనకు దారిలో వస్తాయి. సో అవి చూడడానికి మేము బయలుదేరాము. సో అవి కూడా మేము మీకు ఈ వీడియోలో చూపిస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో ఫస్ట్గా మనకు వచ్చేది ఏంటంటే షూటింగ్ స్పాట్ అని ఒక ఏరియా వస్తుంది, అది ఫైన్ ఫారెస్ట్ కింద వస్తుంది. సో అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా చూసేసేయండి. మాకు దారి మధ్యలో ఒక ప్లేస్ కనిపించింది. సో ఇది కూడా చూసేకి చాలా బాగుంది. ఇక్కడ చెట్లు కూడా చాలా హైట్ ఉన్నాయి. జనాలు కూడా చాలామంది ఇక్కడ కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మంచి లొకేషన్ అనేది మాకు కనిపించింది. సో ఇక్కడ కూడా కొన్ని షూటింగ్స్ అవి జరుగుతాయని అంటున్నారు. సినిమాలలో కూడా చాలా సినిమాలలో ఈ ప్లేస్ ఉందని అక్కడ ఉండే వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా మేము చూసాము, కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము. మీరు కూడా చూసేసేయండి ఈ లొకేషన్ స్పాట్ని. సో ఇది పైనుంచి మన కిందకి చూస్తే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఈ లొకేషన్ అనేది, సో మీరు కూడా ఒకసారి చూసేసేయండి. చూసారుగా చాలా బాగుందిగా. సో ఇక్కడ చెట్లు కూడా ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు చాలా హైట్ ఉన్నాయి. మరి చెట్లు ఏంటనే నాకు కరెక్ట్గా తెలియదు. ఎర్రచంద్రమా మరి ఏంటో మరి కరెక్ట్గా అయితే తెలియదు. చాలా హైట్ ఉన్నాయి చెట్లు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ షూటింగ్ ప్లేస్ అన్నారు. చాలా సినిమాలు ఇక్కడ కూడా షూటింగ్ జరిగాయని అన్నారు. అందులో ఆనందం ఒకటే, సంతోషం, ఈ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ చేశారంట. దీన్ని షూటింగ్ ప్లేస్ అని అంటారు. ఇక్కడ చాలామంది విజిటర్స్ వస్తున్నారు. సో ఇది ఒక కొండలాగా ఉందన్నమాట. కింద నుంచి పైకి వెళ్ళాలి. పైనుంచి తీసినప్పుడు ఇలా కనిపిస్తుంది వీడియో. సో నేను పైకి వెళ్ళేసి మీకు ఈ వీడియోని చూపిస్తున్నాను. ఇక్కడ చాలామంది వీడియోస్ ఫొటోస్ తీసుకోవడం అనేది మనం గమనించవచ్చు. అలాగే లొకేషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. లొకేషన్ ఒకసారి మీరు కూడా చూసేసేయండి. నేను ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాను. సో ఒక మధ్యలోనే ఉన్నాను. ఇంకా కొండ చూస్తే అర్థమవుతుంది. సో పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ అనేది ఇలా కనిపిస్తుంది మనకు. చాలా బాగుంది కదా. నచ్చితే ఒక లైక్ చేసేసేయండి. ఇక్కడ గాలి బాగా గట్టిగా కొడుతుంది. ఆ సౌండ్ బాగా వినిపిస్తుంది. చూడవచ్చు, చూస్తున్నారుగా వ్యూ ఎలా ఉందో. చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి, దగ్గర అక్కడి నుంచి వస్తూ ఉంది. ఎక్కలేక ఎక్కలేక పాపం ఎక్కుతూ ఉంది. స్లోగా కనిపిస్తుందా మీకు వీడియోలో? అయిపోయిందా? ఇక్కడ నుంచి మేము పైకార డ్యామ్కి బయలుదేరుతున్నాము. ఇక్కడ చూసేసాము, అయిపోయింది. ఇంకా దిగేస్తున్నాం కిందకి. ఇక్కడ నుంచి వేరే డ్యామ్కి వెళ్ళిపోతున్నాం. సో ఇదే మీరు చూస్తున్న డ్యామ్. దీన్ని పైకార లేక్ డ్యామ్ అని అంటున్నారు. సో వాటర్ అయితే ఏం రిలీజ్ చేయలేదు, ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి. వర్షం ఇక్కడ డ్యామ్ మీదకి మనకు అలో లేదు, అందుకే ఇక్కడి నుంచే వీడియో తీయడం జరిగింది. ఇప్పుడు మనము పైకార వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో ఇది దారి. ఇక్కడి నుంచి నడుచుకుంటే దాదాపుగా 1.5 కిలోమీటర్లు మనకి అక్కడ చూపిస్తుంది నడుచుకుంటూ పోవడానికి. సో ఇక్కడ నుంచి వ్యూ అనేది ఇలా ఉంది. మీరు చూస్తుంటే ఏదో ఈ దారిని ఇలానే మనం నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడికి. మొత్తానికి మనం లేక్ దగ్గరకు అయితే వచ్చాము. ఇక్కడ నుంచి చాలా డౌన్గా ఉందన్నమాట. చాలా కిందకి వెళ్ళిపోవాలి నడుచుకుంటూ. సో ఆ విజువల్స్ మీరు ఇక్కడ చూడవచ్చు.
ఇక్కడ అందరు నడుచుకుంటూ వెళ్తున్నారు, కొంతమంది పైకి వస్తున్నారు. సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ తను ఏమంటుందంటే, వాటర్ ఫాల్స్ ఎక్స్పెక్ట్ చేసినంతగా లేదు, తక్కువగానే ఉంది అని చెప్తుంది అన్నమాట. వాటర్ కూడా పెద్ద ఎక్కువ లేవు అని చెప్తుంది. ఊటీ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు, బోర్డు మీద రాస్తారు, వాళ్ళు ఇద్దరు రాసుకొచ్చి బోర్డు చూపిస్తారు, దాంతో పాయింట్ అది. సో ఇదే పైకార వాటర్ ఫాల్స్ అయిపోయింది, చూసేసాము. ఇక మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రిటర్న్ వెళ్ళేసి ఇంకా మనకి రోజు గార్డెను అవి ఉన్నవి, అవి కూడా మీకు చూపించేస్తాను. సో అవి కూడా మీరు చూసేసేయండి. తర్వాత నైట్కి మనం రూమ్లో స్టే చేసి మార్నింగ్ కొన్ని ప్లేసులు చూసుకున్న తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఆ వీడియోలు కూడా నేను మీకు చూపించేస్తాను. వీడియోని చూస్తూనే ఉండండి. ఈ రూట్లలో బండ్లు చాలా జాగ్రత్తగా తోలాలి, ఎందుకంటే మొత్తం రోడ్డు అంతా ఒంకర బింకరగా ఉంది, బండ్లు వస్తూనే ఉన్నాయి. సో జాగ్రత్తగా బాగపోతే ఎక్కువ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ ఏంటంటే మేము మొత్తం కంప్లీట్ కొండపైకి ఎక్కుతూ ఉన్నాము, మీరు చూస్తే అర్థమవుతుంది.